జై ముత్తిరెడ్డి గుడెం ఆరు గుర్తుకి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ 2011 వచ్చింది. ముత్తిరెడ్డికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? గ్రామ పంచాయతీ అయినప్పుడు మీరందరూ నిజంగా చెప్పాలంటే ముత్తిరెడ్డి గుడెంలో ఒక్క బోర్డు కూడా పొద్దుపోకుండా కారు గుర్తులు పడాలి విశ్వాసం ఉంది. ఎమ్మెల్యే సుంతా గారికి, మేడం గారికి, మరి మహేందర్ రాజు గారికి మీరు ఇచ్చే కానుక ఏంటంటే ఈ 5 రోజులు మీరే బూరా నర్సాయి గౌడ్ అని పనిచేస్తారు. నేను 5 రోజులు మాత్రం కష్టపడి కేంద్రంతో కొట్టాడి. ఇప్పుడు మీరు గ్రామంలో అభివృద్ధి చెందాలంటే నరేగా నిధులు తేవాలి. సీసీ రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, గ్రామ శాఖ బిల్డింగ్ కానీ, లేదా శ్మశానం వాటికి కానీ మీ అందరి కోరిక కదా కొత్త గ్రామాలు. మనం మేము ఢిల్లీలో 5 ఏళ్ళు కొట్లాడుతుంది, ప్రతి గ్రామానికి 23-40 లక్షలు వచ్చినాయి. అవునా కదమ్మ? రేపు మా సారు కారు 16 ఢిల్లీలో మన సర్కార్ ఎట్లాగుంటుంది? మన సర్కార్ ఉంటే ఇదివరకు నేను పోయేసి యాచించేది, కానీ ఇప్పుడు శాసిస్తాను కనీసం 2-3 వేల కోట్లు తెచ్చుకొని ప్రతి గ్రామానికి 1 లక్ష కొద్ది నిధులు మాత్రం తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకోటి, మన ప్రతి ఊర్లో ఆసరా పెన్షన్లు ఉన్నాయి, చేనేత పెన్షన్లు ఉన్నాయి, గీత కార్మికుల పెన్షన్స్ ఉన్నాయి, ఒంటరి మహిళా పెన్షన్స్ ఉన్నాయి, బీడి కార్మికుల పెన్షన్. 6వ తారీఖు నాడు ఉగాది. 6 అనేది చాలా అచ్చొచ్చే నెంబర్ మన టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి, మీకు తెలుసు. అవునా కదా? 6వ తారీఖు నాడు ఉగాది వస్తుంది, వికారనామ సంవత్సరం. 6 నాడు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఊర్లో పండుగ వాతావరణం చేసి అది ఆసరా 2016 ఆసరా పెన్షన్ ఉగాదిగా మీరు ఆ రోజు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి 1000 రూపాయల పెన్షన్ 2016 కొత్తగా 59 సంవత్సరాలు నిండగానే, 57 సంవత్సరాలు నిండగానే ఇస్తామని అది ఒకటి చెప్పండి. ఇక ఈవీఎం కూడా వస్తాయి, మిషన్లు, బ్యాలెట్ పేపర్స్ వస్తాయి. నాది 3వ గుర్తు, అంటే 3వ నెంబర్, చాలా అచ్చొచ్చే నెంబర్. 3+3=6. 3 అంటే గుళ్ళకి పోతే 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. ఒక్కసారి చేయం, 4 సార్లు చేయం, 2 సార్లు చేయం. ఎవరైనా మంచి కార్యక్రమం ఉంటే పెళ్లి చేసుకుంటే 3 ముళ్ళు వేస్తాం, ఒక్క 3 వేయం. అంటే నాకు మోదిగిరి తను మళ్ళీ ఒకసారి పట్టం కడుతున్నట్టు అంతే కదా. ఆ ముల్లోకాలు, త్రిమూర్తులు ఇట్లా గుర్తు పెట్టుకొని చెప్పి మీరు మాత్రం ఈ యొక్క ముత్తిరెడ్డి కూడా మీరు రుణపడి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఒకటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బునియాది గారి కాలువ మీ అందరు తెలుసు, గతంలో అతను రాజకీయ నాయకుడు అంటాడు, కాంట్రాక్ట్ పనిచేయదు, చట్ట విరుద్ధం. ఈ చట్ట విరుద్ధం రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టు దేవుడు డబ్బులు వేసుకుని అడ్డగా తోపిపోవడంతో ఎంత పరిస్థితి ఇది. ఈ యొక్క 11వ తారీఖు ఆల్రెడీ నేను 70 కోట్ల రూపాయలు మన సీఎంతో మాట్లాడి రైతులకు ఇప్పించడం జరిగింది. నేను ఇది మీటింగ్ కోడ్ కాగానే ఎమ్మడిపడి బునాది గాంధీ కాలువకు 50 క్యూసెక్లు ఉన్నాయి, ఇప్పుడు 350 క్యూసెక్ల నీళ్లు తెప్పించి మీకు కాళ్ళు కడగటం మాత్రం నా బాధ్యత. ఇండస్ట్రీ అంటున్నావు కదా, 4 సార్లు ఎమ్మెల్యే రా, 20 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావో చిట్టా తీసుకురా. 5 సంవత్సరాల్లో బూరా నర్సాయి గౌడ్ 5400 కోట్ల టీవీలు పెడతాం, మీడియా పెడతాం. నువ్వు 20 ఏళ్లలో ఏం చేసినావు అభివృద్ధి? 5 ఏళ్లలో నేను ఏం చేసినాం? బరాబర్ది మాట్లాడతాం, ప్రజలు డిసైడ్ చేస్తాం. నో జవాబ్. మళ్ళీ అంటాడు ఆయన డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయకుండా పేషెంట్ చేస్తాడా? నేను అంటాడు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, పేషెంట్ ఆపరేషన్. రాజకీయ నాయకుడు అభివృద్ధి చేయాలి, డాక్టర్ ఆపరేషన్ చేయాలి, లాయరు ఆదించాలి. ఇకపోతే ఆయన ఎంపీ బాగా అభివృద్ధి చేసింది కానీ ఆయన పదవులు ఉండి చీటీ రాస్తే వచ్చినాయి అన్నారు. మరి 20 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, చీటీ ఎందుకు రాలే? మరి నువ్వు చీటీ రాసింది ఏంది? వైన్ షాప్లోకి రాసినావు, మ్యాక్డెవలా, బ్లాక్ టాగా, ఇవన్నీ రాసినావు చీటీలు, కానీ మరి అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదు? అందుకొరకు ఆ దరిద్రం మనం వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. భారీ ఎత్తున మీరందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 5 రోజులు April 11th వరకు మీరే బూరా నర్సయ్య గౌడ్. ఎంత మంచి ఎక్కువ చెప్పలేదు. థ్యాంక్ యూ.